అందరికీ నమస్కారం. నేను ప్రస్తుతం మాదాపూర్లో డాక్టర్ వినీల స్పార్కుల్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. యూట్యూబ్లో ఆవిడ ప్రోగ్రామ్స్ అన్ని చూసి నేను కూడా ఒకసారి వీడి దగ్గర మంచి డైట్ ప్రోగ్రామ్ తీసుకోవాలని వచ్చాను. ఈ సందర్భంగా ఆవిడ ఇంతకుముందు వెయిట్ లాస్కి ఒక క్లయింట్ వస్తే అతను 16 కేజీస్ తగ్గాయంట, ఎలా తగ్గాడో ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి అతనితో ఇంటర్వ్యూ చేశాను. ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ తప్పకుండా డాక్టర్ వినీల స్పార్కిల్ వెల్నెస్ సెంటర్కి వస్తే మీ బరువు తప్పకుండా తగ్గుతారు. మంచి ఆహారంతో, మంచి డైట్ ప్లాన్తో, మంచి నిద్ర పట్టేటట్టు ఈ మూడు ఉంటే మనిషి చాలా హెల్తీగా, చాలా హ్యాపీగా ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో ఆల్రెడీ ఆవిడ ట్రీట్మెంట్తో 16 కేజీస్ ఎన్ని కేజీస్ తగ్గా 16.5 కరెక్ట్ ఎన్ని రోజుల్లో 72 డేస్. అయ్యి బాబోయ్, ఏం మ్యాజిక్ చేసావమ్మా, 72 డేస్లో 16 కేజీస్ తగ్గించావంటే డైటేనా? ప్యూర్లీ డైటే సార్. నేను ఎక్స్ట్రా వర్కౌట్స్ కూడా ఏం చేయలేదు. మేడం 30 మినిట్స్ వాక్ చేయమన్నారు మార్నింగ్, సో ఎర్లీ మార్నింగ్ 30 మినిట్స్ వాక్ మాత్రమే చేశాను. ఇంకా ప్యూర్లీ మొత్తం డే అంతా డైట్ తోనే తగ్గా సార్. డైట్ అంటే నిజం చెప్పమ్మా, మార్చే డైట్ వస్తుందా లేదా తినే డైటే సార్? ఓన్లీ డైట్ మన ఇంట్లో ఏదైతే తినే డైట్ అంటే అది కాదు, కడుపు మాడిపోయి అలా ఏమి ఉండదు సార్. అసలు ఆకలి అనేది తెలియదు సార్. నేను ఇంకా మిడ్ నైట్ క్రేవింగ్స్ ఎక్కువ సార్ నాకు. నేను ఇంకా మిడ్ నైట్ ఎక్కువ తింటాను మార్నింగ్ కంటే, ఎందుకంటే ఆకలి వేయడం వల్ల. బట్ మేడం డైట్ వల్ల నాకు అసలు డైట్ ఆకలి వల్ల ఆకలే తెలియట్లేదు యాక్చువల్లీ. అంటే ఎలా డివైడ్ చేస్తున్నా అంటే సర్టెన్ టైం 3 అవర్స్ ఏదో తింటూనే ఉంటాం మేము. సో తినేది ఏమవుతుంది అంటే మాకు కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది స్టమక్ కి. సో ఆకలి అనేది మళ్ళీ తెలియట్లేదు. మెయిన్లీ నాకు నచ్చింది అయితే స్లీప్ సార్. స్లీప్ నాకు అసలు నేను 25 ఇయర్స్లో నేను ఇంత మంచిగా ఎప్పుడు నిద్రపోలేదు సార్. మంచిగా 10 లోపే సార్ పడుకుండేది. ఇంక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 or 6:30 లేస్తాను. సో స్లీప్ అనేది కరెక్ట్ గా ఉంటుంది సార్ నాకు. అండ్ యాజ్ ఇట్ ఇస్ డైట్ ఫాలో అయిపోయి అంత ముందు ఇంత ఉండేది కదా స్లీప్. అసలు స్లీప్ మేము ఐటీ కదా సార్, మాకు 12 కాల్ చేసినా వర్క్ చేయమంటే చెయ్యాలి. సో నా స్లీప్ అప్పుడు వచ్చేసి నా టైమింగ్స్ వరకు అయితే 1 అవుతుంది సార్, ఈజీగా 1-1:30 అవుతుంది. ఇప్పుడు టోటల్ 2 మంత్స్ అయితే అసలు నేను 11:30 మోస్ట్లీ 11 సార్. నార్మల్గా అయితే 10-10:30 అంతే. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా అయితే మొన్న దసరా వల్ల ఒక్కసారి లేవనా. నిద్రా దేవత అని పిలవచ్చు కరెక్ట్. మేడం కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటారు స్లీప్ మెయిన్ ఇంపార్టెంట్, స్లీప్ మెయిన్ ఇంపార్టెంట్ అని. సో నేను అది మాత్రం పర్టికులర్ గా పాటించా సార్, స్లీప్ అంటే నిద్ర మెయిన్ గా డాక్టర్. అవును సార్, మనకి ఫుడ్ ముఖ్యమా నిద్ర ముఖ్యమా అంటే నేను నిద్ర ముఖ్యము అని చెప్తాను సార్. తర్వాత మీరు అన్నారు కదా సార్ మీ సీక్రెట్ నాకు చెప్పేశారు స్ట్రెస్ ఉండదు అని. స్ట్రెస్ అస్సలు ఉండకపోయిన వాళ్ళు లావ్ అవ్వరు సార్. ఈ రెండు ఉండి మంచిగా తిన్నా కూడా లావ్ అవ్వరు. యాక్చువల్గా వీళ్ళకి నేనేం తక్కువ క్యాలరీస్ ఇవ్వను సార్. సీడ్స్ నట్సే నాకు తెలిసి ఆల్మోస్ట్ 1000 క్యాలరీస్ ఇస్తాను. సీడ్స్ నట్స్ మీదే నా మెయిన్ అజెండా డైట్ ప్లాన్. సో వీళ్ళకి క్యాలరీస్ ఏం తక్కువ ఉండదు, వాల్యూమ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. కానీ మెయిన్ నిద్ర పొమ్మంటాను సార్. 10:30 కల్లా నిద్ర పోని వాళ్ళని నేను అసలు జాయిన్ చేసుకోను సార్. అంటే బిజినెస్ తర్వాత నేను అదొక అవేర్నెస్ తీసుకొద్దాము అనే స్టార్ట్ చేశాను సార్. స్ట్రెస్ అసలు స్ట్రెస్ గురించి కూడా నేను కొన్ని వీడియోస్ చేద్దాము, మోటివేషనల్ వీడియోస్ చేద్దాము. దానికి మీ సపోర్ట్ కావాలి సార్ నాకు. ఎందుకంటే మీరు అసలు సార్ 80 ఇయర్స్ అంటే నేను అసలు నమ్మలేకుండా ఉన్నాను. HbA1c 3 మంత్స్ షుగర్ రేషియో అనమాట 5.4. అసలు దానికి క్లాప్స్ అంటే నేను యాజ్ ఎ డైటీషియన్ మీ అంత స్ట్రెస్ లెవెల్స్ నేను తగ్గించుకుని నేను హెల్దీ లైఫ్ స్టైల్ నిజంగా పాటించాను అంటే బ్లెస్ సార్ మీరైతే. అసలు HbA1c లెవెల్స్ 80 ఇయర్స్లో నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆల్మోస్ట్ డయాబెటిక్ రేంజ్ లోకి వెళ్ళిపోతారు సార్. అట్లీస్ట్ వాళ్ళు ప్రీ డయాబెటిక్ కన్నా వెళ్తారు. అంటే హెల్త్ కండిషన్ ఎంత బాగుంటేనో HbA1c లెవెల్స్ ఆ రేషియోలో ఉంటాయి. అంటే మా
నాది కూడా అట్ ప్రెసెంట్ 5.1 అట్లా ఉంటది. మీ 5.4 అంటే 5.7 దాకా ఉండొచ్చు సార్. సో యు ఆర్ ఇన్ ద రేషియో. అసలు అది అదొక పెద్ద గ్రేట్ థింగ్ సార్. తర్వాత అది దీని తర్వాత డైట్ మళ్ళీ మెయింటెనెన్స్ సార్ ఫుడ్లో తీసుకొచ్చేస్తాను సార్. మామూలు ఫుడ్లో ఎలా తినాలి తినాలి అంటే 4 డేస్ హెల్దీగా తింటే నేను నేర్పిస్తాను. ఇంత సూప్ బౌల్ రైస్ అయితే షోర్గా తినిపిస్తాను మెయింటెనెన్స్ లో. ఒక హెల్దీ జ్యూస్ సీడ్స్ అండ్ నట్స్ వాల్యూస్ వీళ్ళెవరికి తెలియదు సార్. నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ ఇస్ బెస్ట్ ఫస్ట్. పోనీ నాన్ వెజ్ తింటే ఫిష్ ఒక్కటే మంచిది ఎగ్ మంచిది అని చెప్తాను. సో సీడ్స్ అండ్ నట్స్ ఉండే జ్యూస్ ఇస్తాను ఒక సూప్. వీక్ లో 4 డేస్ నేను డైట్ చెప్తాను మెయింటెనెన్స్ లో అంటే వెయిట్ తగ్గిపోయిన వాళ్ళకి. 3 డేస్ మీ ఇష్టం, మీరు ఏమైనా పార్టీ చేసుకోండి డ్రింక్ చేసుకోండి పోనీ కానీ 10:30 కల్లా పడుకోండి అదొక్కటి చెప్తాను. నైట్ టైం కూడా కావాలంటే తినండి. బాడీకి 2 అలవాటు చేస్తాను సార్. అంటే హెల్దీ అలవాటు చేస్తాను, ఒక వీక్ లో ఎక్కువ రోజులు హెల్దీ అలవాటు చేస్తాను, 3 డేస్ అన్హెల్దీ విలంగ్ కాబట్టి. నాలాగా మిడ్ 40s మీరు అయితే ఒక డే ఒక చీట్ మీల్ అంటే వన్ ఒక డేలో ఒక మీల్ ఒక రోజు అలా 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 పెట్టుకోవచ్చు 3 రోజులు అని. అంటే అందరూ వెయిట్ తగ్గిస్తున్నారు సార్, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అది మెయిన్. అది నేనైతే నేర్పించేసి ఎంజాయ్ చేయండి. స్లీప్ ఫస్ట్ స్లీప్ సార్, అది నాకు భలే ఇష్టం. నీ పేరేంట? హర్ష సార్. హర్ష, ఇక్కడ డాక్టర్ వెనీల దగ్గరికి నేను కన్సల్టేషన్ కోసం వచ్చాను. సరే, సో హ్యాపెండ్ ఒక పేషెంట్ కూడా వచ్చాడు. పేషెంట్ అంటే నవ్ హీజ్ క్లయింట్. ఈ రోజుల్లో ఎక్కువ మంది వెయిట్ తగ్గాలని మంచి డైట్తో వెయిట్ తగ్గాలని ఆకలి వేయకుండా సరిపడా భోంచేస్తూ కావాల్సిన క్యాలరీస్ ఉండేటట్టు చేయబట్టి అతను 2 మంత్స్లో 16 కేజీస్ తగ్గాయంటే చాలా గ్రేట్. నేను తపస్సు చేసినా కూడా అవ్వను సార్, ఓన్లీ అయితే నేను అవ్వను. అతను నవ్వులో ఎంత ఆనందం కనపడుతుంది, అతను క్లోజ్అప్ నవ్వు కూడా తీసుకోవాలి. స్మార్ట్ కూడా అయిపోయాడు. సో అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత నాకు ఏం డైట్ ఇస్తుందో అది చూసిన తర్వాత ఇటువంటి ఇంటర్వ్యూ ఇంకోటి చేస్తాను తర్వాత. అండ్ ఐ వెరీ హ్యాపీ సార్, సార్ కాల్ రాగానే నేను కన్సల్టేషన్స్ కూడా సరిగ్గా చూడలేదు సార్, నిజంగా చెప్తున్నాను. వాళ్ళకి తెలుసు నా క్లినిక్ లో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మీ నాకు ఫోన్ చేశారు సార్, మీ వీడియోస్ చూస్తున్నానమ్మా, న్యూస్ అసలు చూడట్లేదు అయినా కూడా నాకు మీ వీడియోస్ వస్తున్నాయి. సో నేను వీడియోస్ చూసి నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని వచ్చారు సార్. అసలు ఇంతా నేను నిద్రపోలేదు సార్, నా కోసం ఈ పూలు కూడా పెట్టినట్టుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ డోంట్ ఫర్గెట్ వెయిట్ లాస్కి కానీ బ్యూటీకి కానీ మాదాపూర్లోనే స్పార్కిల్ అనే సెంటర్ ఉంది, డాక్టర్ వినీల ఆవిడ ఫోన్ నెంబర్ డీటెయిల్ని ఆవిడ ఇస్తారు. అండ్ మా సినిమాలో హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ తప్పకుండా కూడా రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకే దాంట్లో సో మెనీ వింగ్స్ పెట్టారన్నమాట, హెయిర్ కానీ బ్యూటీ కానీ ఐబ్రోస్ కానీ ఫేషియల్స్ కానీ హెల్త్ కానీ డైట్ కానీ ఎన్ని ఒక చోట ఉంటాం అనేది. ఒక చోటకు వస్తే పూర్తిగా మనిషి ఎంత అందంగా ఎంత స్లిమ్గా ఎంత ఆరోగ్యంగా ఉంటాడో డాక్టర్ విజయనగరం చూస్తేనే తెలుస్తుంది. కొంచెం ముందు చూస్తుంటే ఏమిటి కూడా హీరోయిన్గా పెట్టామని. ఓకే, మా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.